ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. కామాంధుడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన బోయ తేజస్విని కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. పార్టీ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ జిల్లా మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు శనివారం పట్టణంలోని తేజస్విని తల్లిదండ్రులను కలిసి పరామర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల పట్టణానికి చెందిన బి ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తేజస్విని ప్రియుడి చేతిలో మోసపోయి ఉరితాడుకు వేలాడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ తేజస్వినికి న్యాయం జరిగే వరకు మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మా కుటుంబానికి జరిగిన అన్యాయం మరే ఇతర కుటుంబంలో జరగకూడదని, అందుకోసం మాకు అండగా నిలవాలని విద్యార్థిని తండ్రి గోపి నారా లోకేష్ ను వేడుకున్నారు. ఏం జరిగిందో చెప్పు. సార్, మా అమ్మాయి అఘాయితం తెరపడి మా చంపబడింది సార్. ఆ అమ్మాయి తిరుపతిలో బీఫార్మసీ చదువుతా ఉంది సార్. ఆ అమ్మాయిని ఆ అబ్బాయి మాయమాటలు చెప్పేసి లవ్ పేరుతో పిలుచుకొని జరుగుతూ ఉన్నట్టుంది సార్. అది ఆ తర్వాత మాయమాటలు చెప్పి ఇక్కడ పిలుచుకొని వచ్చేసి ఫామ్ హౌస్కి పిలుచుకొని వచ్చిపోయినాడు సార్. అక్కడ దగ్గర గవర్నర్లకు దగ్గరగా మల్లాపల్లి గ్రామం ఉండాలి సార్. ఆ గ్రామంలో పిలుచుకొని పోయేసి అక్కడ పూర్తిగా మొదట ఏం తెలియదు సార్. ఆ తర్వాత మనకు వేరే వాళ్ళు ఫోన్ చేశారు. ఆ తర్వాత మీరు స్టేషన్కి అర్జెంటుగా వచ్చేయండి అని చెప్తే స్టేషన్కి వెళ్ళాను సార్. అక్కడ వెళితే సేయ గారు పలానా పల్లెలో ఒక సంఘటన జరిగింది, అది మీదే కాదు ఒకసారి రాండి అని చెప్పేసి చెప్పినారు సార్. అక్కడ పోయేసి మేము చూసాం సార్. చూస్తే అక్కడ మా అమ్మాయి సార్ అక్కడ. తర్వాత మేము చూస్తే ఆ అమ్మాయి ఉరేసి పడినట్టు కనపడింది సార్. పోలీసులు ఆత్మహత్య అంటున్నారు కదా, ఆత్మహత్య కాదు అనే దగ్గర మీ దగ్గర ఏమేమి అనుమానాలు ఉన్నాయి చెప్పండి. పోలీసులు అయితే ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పేసి చెప్తున్నారు సార్. యాక్చువల్గా అయితే కానీ ఆత్మహత్య చేసుకునే అంత ఇది లేదు సార్, ఆమె పిరికిది కాదు. దానితో పాటు ఆమె ఆ పొజిషన్ చూస్తే ఆత్మహత్య చేసుకుంటే పొజిషన్ కూడా కాదు సార్. అది మంచం మీద మోకరెళ్ళి వేలాడబడి ఉండాలి సార్. ఆ ఫోటో కూడా మీకు చూడండి సార్ ఒకసారి. నమస్తే సార్. ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పు. అవును సార్. సార్, మా అమ్మాయి అఘాయితం తెరపడి మా చంపబడింది సార్. ఆ అమ్మాయి తిరుపతిలో బీఫార్మసీ చదువుతా ఉంది సార్. ఆ అమ్మాయిని ఆ అబ్బాయి మాయమాటలు చెప్పేసి లవ్ పేరుతో పిలుచుకొని జరుగుతూ ఉన్నట్టుంది సార్. అది ఆ తర్వాత మాయమాటలు చెప్పి ఇక్కడ పిలుచుకొని వచ్చేసి ఫామ్ హౌస్కి పిలుచుకొని వచ్చిపోయినాడు సార్. అక్కడ దగ్గర గవర్నర్లకు దగ్గరగా మల్లాపల్లి గ్రామం ఉండాలి సార్. ఆ గ్రామంలో పిలుచుకొని పోయేసి అక్కడ పూర్తిగా మొదట ఏం తెలియదు సార్. ఆ తర్వాత మనకు వేరే వాళ్ళు ఫోన్ చేశారు. ఆ తర్వాత మీరు స్టేషన్కి అర్జెంటుగా వచ్చేయండి అని చెప్తే స్టేషన్కి వెళ్ళాను సార్. అక్కడ వెళితే సేయ గారు పలానా పల్లెలో ఒక సంఘటన జరిగింది, అది మీదే కాదు ఒకసారి రాండి అని చెప్పేసి చెప్పినారు సార్. అక్కడ పోయేసి మేము చూసాం సార్. చూస్తే అక్కడ మా అమ్మాయి సార్ అక్కడ. తర్వాత మేము చూస్తే
ఆ అమ్మాయి ఊరేసి పడినట్టు కనపడింది సార్. పోలీసులు ఆత్మహత్య అంటున్నారు కదా, ఆత్మహత్య కాదు అనే దగ్గర మీ దగ్గర ఏమేమి అనుమానాలు ఉన్నాయి చెప్తారు? పోలీసులు అయితే ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పేసి చెప్తున్నారు సార్. యాక్చువల్గా అయితే కానీ ఆత్మహత్య చేసుకునే అంత ఇది లేదు సార్, ఆమె పెరిగేది కాదు. దానితో పాటు ఆమె ఆ పొజిషన్ చూస్తే ఆత్మహత్య చేసుకుంటే పొజిషన్ కూడా కాదు సార్. అది మంచం మీద మోకరెళ్ళి వేలాడబడి ఉండాలి సార్. ఆ ఫోటో కూడా మీకు చూడండి ఒకసారి.